మాజీ మంత్రి వివేక హత్య కేసులో విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది ఈ హత్య కేసులో సిబిఐ కక్షపూరితంగా తమను ఇరికిస్తుందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వాపోతున్న సంగతి తెలిసిందే ఇదే వాదనను వైసీపీ ముఖ్యనేతలు కూడా బలంగా వినిపిస్తున్నారు సిబిఐ విచారణ చివరి దశకు చేరినట్లు ప్రచారం జరుగుతుంది దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి విచారణ కీలకంగా మారింది ఇప్పటికే పలు దఫాలుగా సీబీఐ విచారణ అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి విన్నపాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించడం రాజకీయంగా కలకలం రేపుతోంది దీంతో ఆయన అరెస్టుపై రకరకాల ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డి ని ఇచ్చారు అసలు హత్య కేసులో నిందితుడైన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తమను నేరస్తులుగా చేయాలని సిబిఐ ఎలా చూస్తుందని ఆయన ప్రశ్నించారు ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సత్కరించుకుంది వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్లో కీలక అంశం ఉంది సిబిఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారనేది భాస్కర్ రెడ్డి ప్రధాన వాదన దస్తగిరిని ఢిల్లీలో రెండు నెలలలో పెట్టుకుని సిబిఐ తాము చెప్పినట్టు నడుచుకోవాలి నేర్పిస్తున్నట్లు అవినాష్ రెడ్డి ఆయన తండ్రి ఆరోపిస్తున్న సంగతి తెలిసింది తాజా పిటిషన్లో దస్తగిరి కేంద్రంగా భాస్కర్ రెడ్డి వాదన వినిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది వివేక హత్య కేసులో ఏఫో నిందితుడైన దస్తగిరి అప్రూవర్గా మారిన సంగతి తెలిసింది ప్రస్తుతం అతను బై బెయిల్పై ఉండడాన్ని భాస్కర్ రెడ్డి ప్రశ్నించడం గమనార్హం వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు స్పందన ఈ కేసు ప్రభావం చూపుతుంది